గుడ్ మార్నింగ్ గైస్, నేను విదువలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడే చూసారు కదా, మార్నింగే స్టార్ట్ చేశాను బ్లాగ్. అయితే ఇప్పుడే మంచిగా అయితే పూజ చేసేసుకున్నాను. ఏంటి ఇంత బాగా రెడీ అయ్యాను అయితే ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. అండ్ పూజ కూడా మంచిగా చేసుకున్నాను కదా, ఏం స్పెషాలిటీ అబ్బా అనుకుంటున్నారా? అయితే అసలు ఆలోచించకండి, అసలు ఏ స్పెషాలిటీ లేదు కనుక. సో ఊరికే అలా ఎందుకో రెడీ అవ్వాలి అనిపించింది, అందుకే రెడీ అయ్యాను. చాలా రోజులైంది, ఇంట్లోనే ఉన్నాం కదా, ఏం రెడీ అవుతాంలే అన్నట్టు ఉంటుంది. బట్ అప్పుడప్పుడు కొన్నిసార్లు అలా సడన్గా ఫ్లాష్ అవుతుంది కదా, అబ్బా ఈరోజు ఇంత మంచిగా రెడీ అవ్వాలి, ఈ కాస్ట్యూమ్ పెట్టుకోవాలి, సారీ ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఈ జోన్లు పెట్టుకోవాలి అని చెప్పేసి. సో అలాంటి డే అన్నమాట. అండ్ మొన్న ఒక షాపింగ్ చేశాను అని చెప్పాను కదా, శ్రావణమాసం వస్తుంది కదా, సో ఆ జ్యువెలరీ అయితే చూపిస్తాను. ఆ రోజే నేను ప్యాకింగ్ చేసేసాను, సో ఆ వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడే పెట్టుకున్నాను అనుకోండి, శ్రావణమాసంలో కొత్తగా పెట్టుకున్న ఫీలింగ్ అయితే రాదు అందుకని చెప్పేసి ఓన్లీ అన్ప్యాక్ చేయడానికి అయితే వీడియో తీసాను, అది చూపిస్తాను. అయితే చూసాను ఇదే అనమాట జ్యువెలరీ ప్యాకింగ్. మార్నింగ్ అయితే వచ్చింది, సో ఎప్పుడూ చేసేటట్టు కానీ క్వారంటైన్ అయితే చేశాను. కానీ ఈసారి ఏంటి అంటే కొంచెం తొందరగా అన్ప్యాక్ చేసేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అండ్ ఇది వచ్చేసి మైజీ ఫ్యాషన్ జ్యువెలరీ నుండి పైన లోగో చూస్తున్నారు కదా. అండ్ ఎంత పక్కన పెట్టినా సరే శానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో చేతులు శానిటైజ్ చేసుకొని ప్యాకెట్ని కూడా శానిటైజ్ చేస్తున్నాను. ఆ పేపర్ మీద చేయలేదు, ఎందుకంటే ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రిటర్న్ పంపించాలి కదా, అందుకని ప్రాబ్లం అయితే రాలేదులేండి. అండ్ ప్యాకింగ్ అయితే ఇలా చేస్తారు, ఐ థింక్ ఎవ్రీ జ్యువెలరీ సెల్ చేసేవాళ్ళు ఇలానే చేస్తారు అనుకుంటే, ఎస్పెషలీ ఆన్లైన్. అంటే నేను కొన్ని వీడియోస్ చూశాను అందువల్ల తెలుస్తుంది. సో ఈ బబుల్ వ్రాప్ కట్టేశారు అండ్ జ్యువెలరీస్ హియర్. ఎంత ముచ్చటగా ఉంది కదా. ఇక్కడ అయితే కొంచెం గ్రీన్ కలర్ అని తెలుస్తుంది, కానీ కొంచెం క్లోజ్ చూపించేటప్పుడు బ్లాక్ లాగా కనిపిస్తుంది. ఇది అయితే డార్క్ గ్రీన్ కలర్ అండి. ఎంత ప్రిటీ ఉందో తెలుసా, ముఖ్యంగా ఇయర్ రింగ్స్ అండ్ ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఫినిషింగ్ కూడా సూపర్ ఉంది చెప్పాలి అంటే. అండ్ పర్ల్స్ కూడా మరీ టూ మచ్ రాకుండా ఒక్క పర్ల్ వచ్చింది, సింగిల్ పర్ల్. సో చాలా ప్రెటీగా అనిపించింది, అంటే గాడీగా ఉండకుండా సింపుల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ స్పిన్నల్స్కి స్టార్ షేప్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఈ రెండు కాంబినేషన్ ఒకసారి చూడండి, సూపర్ అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి ఏం ప్రమోషన్ కాదు అండి, నాకు నచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నా, సో దట్ మీరు కూడా శ్రావణ మాసంకి కొనుక్కుంటారేమో అని. నేను వచ్చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో చూసి కొనుక్కున్నాను, అది వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా స్క్రీన్షాట్ తీసుకొని ఖైదీ కావాలని అడగండి. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, అక్కడ కూడా చాలా కంటెంట్ అయితే ఉంటుందండి. ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అయిపోయింది. ఇప్పుడు ఇంకొక డెలివరీ అయితే వచ్చింది. సో చాలా అయితే ఈసారి ఆర్డర్ ఇచ్చాను లేండి, అందువల్ల బాగా వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట ఈ ప్లేస్ అని చెప్పేసి. సో అదేంటి అన్నది అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను లేండి. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ఒక మంచి రెసిపీ చూపించేస్తాను. ఇది నేను చేసింది కాదు, కొత్తగా ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేశాను. యాక్చువల్లీ వీడియో వచ్చి మా ఆడపడిచి షేర్ చేసింది అనమాట. నాకు ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తారో కూడా తెలియదు, కానీ చూడగానే ఏమనిపిస్తుంది అని అయితే చెప్తాను. ఒకవేళ రాంగ్ ఉంటే కనుక కరెక్ట్ చేయండి, ఓకేనా? వెయ్యింగ్ మిషన్ అది తెలుసా? అసలు బయటికి వెళ్ళక వెయిట్ గెయిన్ అయిపోతూ ఉన్నాను. సో వెయింగ్ మిషన్ ఉంటే కొంచెం కంట్రోలబుల్గా ఉంటుంది కదా, అందుకే. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని పార్సల్స్ బయట పెట్టేసిందాం. సరే అయితే కుకింగ్ వీడియోలోకి వెళ్ళి, కుకింగ్ కూడా కాదు అది, రెసిపీ చేస్తున్న వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసేసి రేకులు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, బట్ ఎనీవే విల్ మూవ్ ఆన్ ఫర్దర్. ఇవి వచ్చేసి రెడీమేడ్వే. సో ఇలా రెడీమేడ్వి తీసుకున్నారు, ఇక్కడ కవర్ చేస్తున్నారు ఒక క్లాత్తో. అంటే ఐ థింక్ మేబీ మాయిశ్చర్ ఉంటుందేమో అది, అంటే కొంచెం కాదు 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 ఎండిపోయి అంటే గట్టిగా ఉండుంటాయి, వాటిని మాయిశ్చర్గా చేయడానికి ఐ థింక్ కొంచెం వెట్ క్లాత్లో వేస్తున్నారు అనుకుంటాను. అండ్ ఇక్కడ ఆ రేకు తీసేసుకొని ఏదో
చెమ్మగా ఉండడానికి అంటున్నారు మేబీ ఆయిల్ ఏమో అండ్ పక్కన వచ్చేసి ఐ థింక్ బెల్లం అనుకుంటాను అంటే నా నేను విన్నది ఎప్పుడో విన్నట్టు గుర్తు ఏంటంటే బెల్లం పూతరేకులు అండ్ చక్కెర పూతరేకులు అనుకుంటా ఏమో నాకు గుర్తులేదు బట్ అది అయితే ఫ్లాష్ అయింది ఐ థింక్ బెల్లం పొడి వేస్తున్నట్టున్నారు లేదా ఇంకేదన్నా పప్పుల పొడి లాగేమన్నా ఉంటుందేమో అంటే క్యాష్యూస్ అట్లాంటివి ఏమన్నా వేస్తారేమో సో ఆ బెల్లం అండ్ క్యాష్యూస్ మీద కలిపి కూడా వేయచ్చు సో అదంతా స్ప్రెడ్ చేసేసి కార్నర్స్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నారు సో దట్ లోపల వేసిన పొడి పడిపోకుండా నాకు ఈ ఫోల్డింగ్ చూస్తుంటే ఎగ్ పఫ్స్ వెజ్ పఫ్స్ ఉంటాయి కదా కర్రీ పఫ్స్ అవి గుర్తొస్తున్నాయి సో ఇలా ఫోర్ సైడ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ ఆ పొడి అయితే పెడుతున్నారు మంచిగా అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ మళ్ళీ ఆయిల్ సారీ నెయ్యి అయితే వేస్తున్నారు నాకు తెలిసి ఘీయే అనుకుంటాను సో ఘీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటా అందుకే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయినా వేశారు అండ్ ఈ మడత ఇలా పొడుగ్గా ఉన్నదాన్ని చక్కగా అటు ఇటు మడత పెట్టేస్తున్నారు అంతే పూతరేకులు రెడీ అయిపోయాయి చాలా సింపుల్ కదా చూసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అన్నీ సింపుల్గానే ఉంటాయి కానీ చేసేటప్పుడు కదా తెలుస్తుంది ఆల్రెడీ కొన్ని కూడా అక్కడ చేసి పెట్టేశారు అండ్ ఇట్లా మొత్తం చీలికలు అన్నీ వస్తాయి కదా అది కూడా తీసి చక్కగా లోపల వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రాసెస్ కంటిన్యూ అయిపోవడమే మళ్ళీ ఒక్కసారి అన్నట్టు చెప్పేస్తున్నాను ఐ థింక్ సేమ్ ప్రాసెస్ ఉన్నట్టు నేను యాక్చువల్లీ ఇప్పుడే చూస్తున్నాను వీడియో ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే చూద్దాము అసలు ఏమనుకుంటాను అవని చెప్పేద్దాము అని చెప్పేసి సో ఐ హోప్ మీకు పూతరేకులు చేయడం కూడా వచ్చేసింది అనుకుంటున్నాను నాకైతే వచ్చింది అండి నిజంగా నేను ఎప్పుడు చూడలేదు ఎందుకో ఆ థాట్ పోలేదు అంతే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ క్యాచ్ యు సూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్ టాటా